సమయానికి విధులకు రమ్మన్నానని ప్రధానోపాధ్యాయునిపై దాడి ఉపాధ్యాయుడు సహా ఏడుగురి అరెస్ట్ దాడి చేయించిన దంపతుల సస్పెన్షన్ పాఠశాలలకు సమయానికి రావాలని చెప్పినందుకు ప్రధానోపాధ్యాయునిపై తోటి ఉపాధ్యాయుని దాడి చేయించారు తన భర్తతో చెప్పి ఆమెను కొట్టించారు ఆ ఘటనలో ఆమె భర్త సహా ఏడుగురిని గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు గురజాల సిఐ ఉమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలోని నల్లగొండ జిల్లా వాడేపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని రాధిక తమ పాఠశాలలో ఉపాధ్యాయుని రజని పాఠశాలకు సక్రమంగా లావడం లేదన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దాంతో రాధికపై రజని కోపం పెంచుకున్నారు ఆమె భర్త మల్కాపట్నం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డికి చెప్పి రాధికపై దాడికి పురమాయించారు ఈ నెల పంతొమ్మిదిన పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కృష్ణప్రసాద్ ప్రధానోపాధ్యాయుని పులగం రాధిక దంపతులు వాహనంపై వస్తుండగా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కారులో రామాపురం అడ్డు రోడ్డు వద్దకు వచ్చి వారిపై దాడి చేశారు వారి వద్ద ఐదు సవర్ల బంగారం అపహరించడం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దాడికి పాల్పడిన జోగును నరేష్ కోడి నవీన్ బత్తుల శ్రీకాంత్ గొట్టిపర్తి వెంకటేష్ వల్లబ్బాయి నవీన్ మొండికత్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు శ్రీనివాసరెడ్డి సహా ఏడుగురిని అరెస్ట్ చేసి గురజాల కోర్టుకు హాజరుపరిచినట్లు సిఐ ఉమేష్ పేర్కొన్నారు ఉపాధ్యాయ దంపతుల సస్పెన్షన్ ప్రధానోపాధ్యాయుని రాధికపై దాడి కేసులో ప్రమేయం ఉండడంతో ఉపాధ్యాయ దంపతులు రజని శ్రీనివాసరెడ్డిలను సస్పెండ్ చేస్తూ నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు